అధినేత చంద్రబాబు తొలి విడత మేనిఫెస్టో ప్రకటించినప్పటి నుంచి సీఎం జగన్ సహా వైసీపీ మంత్రులకు నిద్ర పట్టడం లేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం జగన్ అమలు చేశారని చెబుతున్న మంత్రులు ప్రజలకు చెప్పకుండా ఆయన చేసిన కొన్ని ఘనతలను మర్చిపోయారన్నారు. జనం అడగకుండానే 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. ప్రకృతి సంపదైన ఇసుకను 1000 కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని జగన్ మేనిఫెస్టోలో చెప్పారా అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అని చెప్పి చీప్ లిక్కర్ అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. దేశమంతా డిజిటల్ ఇండియా అంటుంటే మద్యం ఇసుక అమ్మకాల్లో నగదు లావాదేవీలు నిర్వహిస్తూ డబ్బును కంటైనర్లలో తీసుకెళ్తున్నారని అన్నారు. అన్నపూర్ణగా పిలిచే ఆంధ్రప్రదేశ్ని 10 లక్షల కోట్ల అప్పులతో అప్పుల ప్రదేశ్గా మార్చారని ఆయన మండిపడ్డారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రాజమండ్రిలో తొలి మేనిఫెస్టో ట్రయల్ రన్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. అందులో మహిళల కోసం, యువకుల కోసం అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకా ఆ రోజు నుంచి వైసీపీ నాయకులలో నిద్రపట్టం, ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు వాళ్ళు స్లీప్లెస్ నైట్స్, మరీ హద్దులు దాటి మాట్లాడినారు కొంతమంది మంత్రులు. అయ్యా మీ జగన్ అన్న చెప్పని కూడా చాలా చేశాడు అయ్యా, చెప్పిన 90.87% చేశాడా లేకపోతే తొంగలో దొక్కాడా ఏం చేశాడో అందరికి తెలుసు. చెప్పనివి నంబర్ 1, 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు చెప్పాడా? 8 టైమ్స్ విద్యుత్ ఛార్జీలు. 1, 2, జనంకి చెప్పకుండానే, జనం కోరకుండానే బస్ ఛార్జీలు పెంచాడు. పేదవాళ్ళు తిరిగేది కదా బస్ ఛార్జీలు పెంచారు. 8 లో 1000 ఇసుక మీరు మేనిఫెస్టోలో పెట్టారా? మేము దాన్ని రేటు ఫిక్స్ చేసి 1000 కోట్లు దోచుకుంటామని చెప్పకుండా చేశారు కదా. అట్లా 4వ పాయింట్ 8 లో 1000 ఇసుక. 5వ పాయింట్ సంపూర్ణ మద్యపాన నిషేధం జగన్ అన్న చెప్పి ఇప్పుడు ఆ చీప్ లిక్కర్, చెత్త నాశరకమైన లిక్కర్ ఆ మద్యం ప్రియుల ప్రాణాలు తీస్తుంటే, ఒక్కొక్క కుటుంబం 1 లక్ష రూపాయలు అప్పులైపోతుంటే, పెరాలసిస్ వస్తుంటే, దివాలా తీస్తుంటే, అది కూడా చేశాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చెప్పి ఆయన ఏం చేశాడో చేశాడు. 6, ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఉండే పేరు. ఇప్పుడు అప్పులు ఆంధ్రప్రదేశ్ చేశాడు, 10 లక్షల కోట్లు చేశాడు, 2 లక్షల కోట్లు పెండింగ్ బిల్లులు చేసేసాడు, కాంట్రాక్టర్లు అందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చాడు, 1వ తేదీ బిల్లులు జీతాలు లేని పరిస్థితికి తెచ్చింది జగన్ అన్న. ఇవన్నీ చెప్పుకోవాలి కదా. మహానాటి రోజు ఎన్టీఆర్